పేరు మీద పడిపోయానే. మే 10న యాక్చువల్లీ అందరూ సినిమా రిలీజ్ పోస్ట్పోన్ చేస్తుంటారు, మేము ప్రీపోన్ చేసి రిలీజ్ చేసాం. అయితే సడన్గా 7వ తారీఖు నైట్ 7 PM ఈ విక్రమ్ సినిమా రావట్లేదని తెలిసి వెంటనే వార్ ఫుటింగ్లో చేసి 10th రిలీజ్ చేయగలిగాం. తర్వాత ఈ మీడియా వాళ్ళే యాక్చువల్లీ మాకు బాగా హెల్ప్ చేశారు, అందరికీ సినిమా 10న రిలీజ్ అవుతుందని. దానికి యాక్చువల్లీ ఇంకోసారి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. మేము వెంటనే 10, 11, 12 సక్సెస్ టూర్ వెళ్ళినప్పుడు వైజాగ్లో కానీ గాజువాక, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ ప్లేసులను చూసాము. అక్కడ రెస్పాన్స్ ఏంటంటే సూపర్. యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే మన సంహవ్ ఇక్కడ మన నైజాంలో కన్నా ఆంధ్రాలో రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. నైజాంలో 75% ఉంటే ఆంధ్రాలో 95% ఉందన్నమాట. అది సో దాంట్లో ఏంటి లోపం అర్థం కలదు మాకు, దాన్ని కరెక్ట్ చేసుకుంటే ప్రయత్నిస్తున్నాము. కానీ అక్కడ మట్టికి చూసిన అన్ని థియేటర్లోనూ ప్రేక్షకులు, తర్వాత ఆది ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగ ఈ ప్రేక్షకుల వల్ల ఆదరణ పొందినందుకు చాలా కృతజ్ఞతలు మాకు. కానీ ఏంటంటే సినిమాకి ఫ్యామిలీస్ రావాలి. మెయిన్లీ ఇదేంటంటే క్లీన్ సినిమా, దీంట్లో అభ్యంతరమైన సీన్లు కానీ డైలాగ్స్ కానీ ఏమి ఉండవు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయగలిగిన సినిమా. ఆ ఫ్యామిలీస్ ఏంటంటే 2-3 వారాలు ఉంటాయి కానీ రారు సినిమాకి. కానీ ఈ సినిమాకి హెసిటేట్ చేయకుండా వెంటనే రావచ్చు, వచ్చి సినిమాని చూసి ఆనందించి మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్యార్ మే పడిపోయాను నాకు లైఫ్లో ఒక మెమొరబుల్ మూమెంట్గా మిగిలిందండి. స్పెషల్లీ మేము మొన్న వైజాగ్ నుంచి వరంగల్ వరకు సక్సెస్ టూర్ తీసినప్పుడు ప్రేక్షకులు వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒకటే అంటున్నారు, చాలా ఎంటర్టైనింగ్గా ఉందండి. కొంతమంది సెకండ్ టైం, అప్పటికే సెకండ్ టైం వచ్చిన ఆడియన్స్ కూడా తెలిసింది మాకు. సో ప్రతి ఒక్కళ్ళు ఇందులో యునానిమస్గా చెప్పేది కామెడీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, స్పెషల్లీ లాస్ట్లో క్లైమాక్స్ సెన్సిటివ్గా చాలా బాగా డీల్ చేశారని. సో ఈ సక్సెస్ టూర్ వచ్చిన తర్వాత మా అందరికీ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది సినిమా మంచి రేంజ్కి వెళ్తుందని. సో ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఓన్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి, ఇట్స్ ఆల్సో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అందరూ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హాయిగా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే సినిమా ఇది. సో ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. అలాగే ఈ సినిమా నాకు కథ వినగానే నాకు అవకాశం ఇచ్చిన రాధామోహన్ గారు నా మీద పెట్టిన కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నా మీద ఇంత కష్టపెట్టి చేశారు. సో ఆయన ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే మా యూత్ టీమ్ అంతా కూడా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరూ వెరీ హ్యాపీ అండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి. చాలా షార్ట్ టైంలో ప్యార్ మే పడిపోయా అనే మూవీని ఇంత బాగా ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా టెన్షన్గా ఉంది, సక్సెస్ అయిపోయింది మూవీ, నా క్యారెక్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ సార్ రవి షావ్లీ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాకు తెలీదు మూవీ చూసే వరకు నాలో ఇంత రౌడీ షేడ్ ఉంది అని. సో థ్యాంక్స్ టు రవి షావ్లీ సార్. అండ్ రాధామోహన్ గారికి ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్, ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా చూసుకున్నారు, టెక్నికల్ లెవెల్స్ చాలా బాగున్నాయి. అండ్ సురేందర్ రెడ్డి గారు నేను ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఏ మూవీలో అందంగా కనిపించలేదు, చాలా బాగా అందంగా చూపించినందుకు సురేందర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆది గారు, ఫస్ట్లో నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని, ఆది గారితో మూవీ చేయాలి తన్ని తిట్టేలాగా ఉండాలంటే ఎలా చేయాలి ఏమంటారు అని. కానీ చాలా బాగా సపోర్ట్ చేసి, నేను ఎలాంటి డైలాగ్స్ చెప్పినా ఎన్ని టేక్స్ తీసుకోకుండా ఏమి అనేవారు కాదు. అండ్ షాన్వి నాకు చాలా మంచి ఫ్రెండ్, అండ్ మై ఫ్రెండ్స్ మోహన్, నవీన్, కౌశల్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. హీరో నన్ను చేంజ్ చేస్తుంటాడు, సో నన్ను చేంజ్ చేసిన తర్వాత హీరో లవ్లో పడతాడు కాబట్టి నేను అరే నన్ను ఇలా చేసి నువ్వేంట్రా లవ్లో అమ్మాయి వెనకాల తిరుగుతాను అని చెప్పి నేను ఎప్పుడు హీరోని తిడుతూ ఉంటాను అంటాడు. అరే వద్దురా మనకి ఎందుకురా లవ్లన్నీ చెప్తుంటాను. బట్ ఎండ్లో ఏం తెలుసు అంటే ట్రూ లవ్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. సో మిస్టేక్ ట్రూ లవ్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సో ఈ మూవీ ఇది నా ఫస్ట్ మూవీ బేసిక్గా. సో నేను ఫస్ట్ కొంచెం చాలా నర్వస్గా ఉండేవాడిని. సో ఆడిషన్స్ అప్పుడు అది ఉన్నప్పుడు కానీ డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు నాకు. డైరెక్టర్ గారు ఒక మిర్రర్ ఇచ్చి మరీ నన్ను రూమ్లోకి వెళ్ళి సపరేట్గా ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి,
సో నాకు చాలా సపోర్టివ్ ఇచ్చాడు. రాధమన్ గారి గురించి నేను చెప్తా, ఎందుకంటే లాస్ట్ టైం ఐ నెవర్ స్పోక్ అబౌట్ హిమ్, ఐ ఆల్వేస్ యూజ్డ్ టు ఫర్గెట్ హిమ్, సో ఐ నీడ్ టు టెల్ అబౌట్ హిమ్ రైట్ నౌ బికాజ్ అంత మంచి పర్సన్ అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ప్లాన్డ్, చాలా కూల్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ రవి గారు గురించి అండ్ సురేందర్ రెడ్డి గారు గురించి నేను జాయింట్గా చెప్తా, ఎందుకంటే షార్ట్లో పిలిచి నేను జాయిన్గా చెప్తా. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ నాకు చాలా అందంగా చూపించడానికి థ్యాంక్స్, అంత మంచి రోల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రవి గారు. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేవరెట్ క్యారెక్టర్ టిల్ ఐ డిడ్ టిల్ నౌ. అండ్ ఇది నా అన్ని మూవీస్ నా ఫేవరెట్ మూవీ కూడా, బికాజ్ ఐ ఎంజాయిడ్ డూయింగ్ దిస్ మూవీ. చాలా ఎంజాయ్ చేసే షూట్ చేశాను, తర్వాత కూడా అంతే హ్యాపీగా ఎవ్రీథింగ్, వి వర్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, దే వర్ వెరీ హ్యాపీ ఆన్ ద సెట్, వి వర్ వెరీ జాయ్ఫుల్ ఆన్ ద సెట్ అండ్ వెరీ హ్యాపీలీ వి షాట్ ద మూవీ. అండ్ దట్ హ్యాపీనెస్ స్క్రీన్లో కనిపిస్తుంది. సో చాలా థ్యాంక్స్ అండి, అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో థ్యాంక్ యూ. ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ. ఊరికి వెళ్ళాను అంద ఏరియాస్లో, గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఖమ్మం అండ్ మెనీ ఏరియాస్ వి వెంట్. సో చాలా మంచి రెస్పాన్స్, ఎస్పెషలీ దట్ సైడ్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈవెన్ స్మాల్ స్మాల్ కిడ్స్ దే వర్ షౌటింగ్ ఇన్ ద థియేటర్స్. సో అంత మంచి రెస్పాన్స్, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దాట్. అండ్ అంత క్రేజీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అదికి, నాకు ఇప్పటివరకు నౌ ఐ రియలైజ్డ్. అండ్ ఓ యా, ఐ ఫర్గాట్ అది. సో అది థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ లవ్లీ కో స్టార్, సచ్ ఎ సపోర్టివ్ కో స్టార్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇరిటేటింగ్ మీ ఆన్ ద సెట్స్ ఆల్సో, థ్యాంక్ యూ. నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలంటే మా ఎడిటర్ కృష్ణారెడ్డి గారికి, ఎందుకంటే మే 7th ఈవినింగ్ ఫోన్ చేసి సినిమా మే 10th రిలీజ్ చేయగలం అంటే ఇమ్మీడియట్గా నేను చూసుకుంటాను, డే నైట్ అని కష్టపడి అన్ని రెడీ చేసి రిలీజ్ చేయించారు. సో ఇవాళ మేము ఈరోజు ఆ రోజు మే 10th రోజు వచ్చామంటే దానికి కారణం ఆయనే, ఓవర్ నైట్ డిసిషను అదొకటి. సెకండ్ థింగ్ పబ్లిసిటీ, బియరాజ్ గారు ఆయన ఇమ్మీడియట్గా ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి మే 7th, 8th, 9th 3 డేస్ సూపర్ పబ్లిసిటీ చేసి 10th తీసుకొచ్చారు సినిమా. అలానే రాధమోహన్ గారు కూడా పబ్లిసిటీ కావాల్సిన అన్ని అరేంజ్ చేశారు. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే మీడియా, మీకు ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇవాళ మేము రాగలిగామంటే అనుకున్న రోజుకి మాకు అన్ని థియేటర్లు దొరికాయంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు ఎంత, రాధమోహన్ గారు ఎంత గట్స్ అయితే, అలానే బియరాజ్ గారికి, మీడియాకి, ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ వండర్ఫుల్ ఓపెనింగ్స్ వచ్చాయి, ఎందుకంటే ఒక సినిమాని ఈ రోజుల్లో సినిమా థియేటర్కి రావడమే అనేది ఒక యజ్ఞం అయిపోతుంది. చాలా సినిమాల్లో థియేటర్కి కూడా రావట్లేదు జనం. అలాంటిది ఒక సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి ఒక ఒక బేసిక్గా సినిమా నోటీస్ అయింది అండ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. సో నైజాంలో కొంచెం వీక్గా ఉంది అంటున్నారు, ఆబ్వియస్లీ కొంచెం వీక్గా ఉంది నైజాంలో, బట్ ఆంధ్రాలో ఈరోజు కూడా కడప, గుంటూరు, విజయవాడ, నెల్లూరు అన్ని చోట్ల ఈరోజు మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. సో ఆ విషయంలో నేను వెరీ వెరీ హ్యాపీ అండి. వైజాగ్లో కూడా ఈరోజు కూడా 70-80% ఉంది, బీయింగ్ టుడే థర్స్డే అండ్ ఒక పక్క ఐపీఎల్ ఉంది, ఒక పక్క ఇవి జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది పీపుల్ హూ నిజంగా ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో నెక్స్ట్ ఇంకా మొన్నే సక్సెస్ టూర్కి వెళ్ళాం అండ్ సక్సెస్ టూర్లో వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సినిమా బాగా ఎంటర్టైన్మెంట్ బాగా లైక్ చేస్తున్నారు, ఎస్పెషలీ క్లాస్ రూమ్ బిట్ సీన్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేను సప్తగిరి చేసిన సీన్ కానీ, తాగుబోతు రమేష్ సీన్ కానీ, సో ఇలాగ ఎంటర్టైన్మెంట్కి బాగా ప్రిఫరెన్స్ చేసుకుని మధు సీన్ కానీ, నాకు విశ్వనాథ్ గారికి జరిగే సీన్స్ కానీ బాగా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ సినిమా యాక్చువల్లీ సినిమాని ఇంకా రీచ్ చేయాలి, ఇంకా చాలామందికి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ 100% రీచ్ అవుతుంది, సెకండ్ వీక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం నాకు చాలా బాగుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే అయిపోయిన తర్వాత
సెవెంటీన్త్ ఎయిటీన్త్ వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం నాకు బాగా ఉంది. సో సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు గీ 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 ఇక్కడ గీసే ముందు ఒక్క నిమిషం ఆలోచించు. వాడు బొద్దిగా చదువుకుని ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యింటాడు, ఊహించి గీస్తున్నావేమో, కానీ వాడు ఎచ్చిటరో, పిక్ పాకెటరో, రౌడీ షీటరో, స్మగ్లరో, గ్యాంబ్లరో, ఏదో 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 నువ్వు ఊహించలేదో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.